ఇక్కడ చంద్రచే పుష్పకంతుడు అని చెప్పాను అనుకుని ఓ రాజు దగ్గర నేను చంద్రశేఖర్ మునిసిపోయి పుష్పకంతుడు చెప్పాను కదా గొప్పైనటువంటి చిత్రశేఖరుడైనటువంటి వాళ్ళు కూడా నిర్మాణ చిత్రశేఖరుణ్ణి కూడా తగిన విధంగా సత్కరించి పుష్పదంతుడు అంటే ఇక్కడ మనకు తెలిసేది ఏంటంటే దేవుడిని కడిగింది ఇష్టం వచ్చినట్టుగా మారేస్తుంటాం ఇలా పోస్తాం అటు చెట్ల లెక్కల విసురుతాం దేవుడిని ఫోటో కడుగుంటే ఈ ఫోటో కూడా మనకు Bye.
హిందు బంధువులందరికీ మోదీ దీపావళి శుభాకాంక్షలు. ఈ సంవత్సరం మా ఇంట్లో దీపావళి పండుగను వాల్మీకి ఆవాసము మరియు భగిరీ నివేదిత ఆవాసము విద్యార్థులతో కలిసి జరుపుకుంటున్నాము. ఇది 20వ సంవత్సరం సందర్భంగా ఈ ఉత్సవాన్ని జరుపుకుంటున్నాం. కాబట్టి బంధువులకి, హితైషులకి, విద్యార్థులకి అందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఆల్ అందరికీ దీపావళి శుభాకాంక్షలు. హిందూ బంధువులందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ దీపావళి మన హిందూ బంధువుల యొక్క జీవితాలలో మంచి మార్పును తీసుకురావాలని చెప్పి కోరుకుంటూ, అలనాడు ఏదైతే సంహారం చేసి ప్రజలందరినీ కూడా సుఖశాంతులతో భర్జనలు చేయడానికి మన సత్యభామ ఏ విధంగా కష్టపడ్డదో, అదేవిధంగా ఈ సమాజంలో జరుగుతున్నటువంటి కొన్ని దురాచారాలను, ఆటంకాలను, అవినీతిని పారదోలే విధంగా మరి ఆ భగవంతుడు మరి ప్రజలందరూ కూడా ధైర్యాన్ని ఇచ్చి మరి భవిష్యత్తులో కూడా ఇలాంటి పండుగలు ఎన్నో జరుపుకుంటూ ఆనందంగా ఉండాలని కోరుకుంటూ, మరి డాక్టర్ ధనంజయ గారు ఈ సంవత్సరం కూడా మరి సామాజిక సమరసతలో భాగంగా అందరినీ కూడా తన ఇంటికి పిలిచి ఈ విధంగా అనేక సంవత్సరాల నుంచి కూడా మరి ఈ దీపావళిని వీళ్ళందరిలో కూడా సుఖ సంతోషాలను కలిగే విధంగా, ఆనందం కలిగే విధంగా మరి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. మరి వారి కుటుంబానికి ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలు కలగాలని చెప్పి వాల్మీకి ఆవాసము, భగిరిని మీద ఆవాసం కూడా కోరుకుంటూ, మరి ముందు ముందు ఇలాంటి అనేక కార్యక్రమాలు జరపడం కొరకు భగవంతుడికి వారికి అన్ని విధాలుగా చేదోడు వాదోడుగా ఉండాలని చెప్పి కోరుకుంటూ